సినిమాలో తల్లి పాత్రలు, అక్క పాత్రలు ఇలాంటి పాత్రల్లో ఎక్కువగా కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా తన జీవితంలో తాను పడిన కష్టాల గురించి తాజాగా బయటకు చెప్పింది. బేసిక్గా అందగత్త అయిన సనాకి కెరీర్ మొదట్లో హీరోయిన్ అవకాశాలొచ్చి బిక్నీలు ఇలాంటివి ధరించమని సినిమా యూనిట్ చెప్తే, నేను పిల్లల తల్లిని అని చెప్తే అవతలి వాళ్లు పిల్లల తల్లివని చెప్పకు, పెళ్లి కాలేదని చెప్పు అని చెప్పి ఇట్లాంటివి చెయ్యమంటే చెయ్యనంది. దాంతో ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే వచ్చాయి ఆమె సినీ జీవితంలో. కానీ సనా ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతోనే చాలామంది ప్రేక్షకుల మనసులను తన నటనతో మెప్పించింది. ఆమె ముస్లింల కుటుంబంలో పుట్టి బురకా లేకుండా ఎందుకు వెళ్తుంది, ఇట్లాంటివి ఎందుకు చేస్తుంది అని చుట్టుపక్కల వాళ్లు చెబితే తల్లిదండ్రులు తనకు అండగా నిలబడ్డారు. ఇంత చేసి తను కష్టపడి తన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది. అయితే టాలీవుడ్లో పరభాషా నటీనటులకు అగ్రపీఠం వేస్తుంటే వాళ్లు మాత్రం తెలుగు వాళ్లని చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించింది సీనియర్ నటి సానా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 600కు పైగా చిత్రాల్లో నటించి అనేక సీరియల్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసిన సన్నా కన్నడ ఇండస్ట్రీలో తెలుగు వాళ్లని ఎలా తొక్కేస్తారో, వేధింపులకు గురిచేస్తారో చెప్పుకొచ్చింది. నటిగా ఏ పాత్ర వచ్చినా చేస్తుంటా, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చేశాను. అయితే చాలామంది రెమ్యునరేషన్లు ఎగ్గొట్టారు. పెద్ద బ్యానర్లతో ప్రాబ్లం ఉండదు, కాని చిన్న బ్యానర్స్ వాళ్ళని నమ్మి వెళ్తే ఎగ్గొడతారు. తమిళ్లో చేసా, మలయాళంలో చేసా, కన్నడలో చేసా. కన్నడ సినిమాలో చేస్తున్నప్పుడు సైనిక మూవీ దర్శకుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, పెద్ద పేజీ డైలాగ్ ఇచ్చి ప్రాంప్టింగ్ లేకుండా చెప్పమన్నారు. సినిమాల్లో ప్రాంప్టింగ్ ఉండదు, మేమే చెప్పేస్తాం, నేర్చుకుని చెప్పేదాన్ని. కాని అతను కావాలని మళ్లీ మళ్లీ అని అనేవాడు. అన్ని రకాలుగా చాలా డిస్టర్బ్ చేశాడు. ఆవు పాలు పితికే సీన్ ఒకటి పెట్టారు, కాని ఆ ఆవు మాట వినడం లేదు. మళ్లీ మళ్లీ చేయిస్తుంటే నాకు భయం వేసి ఆవు దగ్గర నుంచి లేచిపోతుంటే అక్కడే ఉండి చెయ్యాలని ఇబ్బంది పెట్టారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా నేను షూటింగ్లకు వెళ్లేదాన్ని. కొన్ని ఆపరేషన్ అయి కుట్లు కూడా తీయకుండానే సెట్కి వెళ్లాను. భద్రా సినిమాకి అలాగే చేశాను. కడుపు పట్టుకుని షార్ట్కి వెళ్లేదాన్ని, తిరిగొచ్చి మళ్లీ పడుకునేదాన్ని. ఆ సినిమా అలాగే చేశాను. నటనను ఇష్టపడినప్పుడు ఇలాంటివేవీ గుర్తురావు అంటూ చెప్పుకొచ్చింది నటి సనా. కన్నడ వాళ్లు బయట ఇండస్ట్రీ వాళ్ళని యాక్సెప్ట్ చేసేవాళ్లు కాదు. మన దగ్గర ఆర్టిస్టులున్నారు కదా, మన వాళ్లకి ఎంకరేజ్ చేయాలని అనుకుంటారు. వాళ్ల వరకు వాళ్ల నిర్ణయం కరెక్టే, కాని నా తప్పేం లేదు కదా, వాళ్లు పిలిచారు, నేను వెళ్లి పనిచేశాను. ఆ సినిమాకి మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ఇక ఫ్యామిలీ విషయానికొస్తే, సనా కుమారుడు అన్వర్ సీరియల్ నటి సమీరాను వివాహమాడారు. గత 4.5 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం పెద్దగా హడావుడి లేకుండా కుటుంబ మత పెద్దల మధ్య జరిగింది. తమిళ సీరియల్లో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా అన్వర్ చాలా ఫేమస్. తన కూతురికి దుబాయ్ సంబంధం చూసి పెళ్లి చేస్తే ఆమె సంపాదించి ఇచ్చిన సొమ్మంతా అల్లుడి కుటుంబం తినేస్తే చివరికి దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న సనా కూతురు మళ్లీ ఇంత కష్టపడ్డ తన తల్లికి తన బాధలు చెప్తే ఎలా అని తను కూడా తనలో తాను బాధపడింది. విషయమంతా తెలుసుకున్న సనా తన కూతురిని వెంటనే తన ఇంటికి తీసుకొచ్చి ఇవాల్టి రోజున కౌన్సిలింగ్ చేయిస్తూ చక్కగా చూసుకుంటుంది. అంటే సినిమాల్లో కష్టాలు పడ్డమే కాదు, నిజ జీవితంలో కూడా పడ్డ కష్టానికి సజీవ సాక్ష్యం సనా జీవితం.